ఇప్పుడేరా, జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చింది ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మై, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా. మీకేమన్నా డబ్బులు కావాలంటే అడుకోండి. 1,00,000 కావాలా, 2,00,000 కావాలా, 3,00,000 కావాలా, 4,00,000 కావాలా, అడుకోండి అంతే. వీడు తొబ్బేస్తున్నాడు, 5,00,000 ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా? ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా? పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం? ఇప్పుడు బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రామ్ ఇది. గుడ్ నైట్ లక్ష్మి. రే రే, ఎక్కడికి? నేను హాల్ లో పడుకుంటా. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య రే, సత్య ఆగ్రా రే. ఓయ్, మీ అక్క పడుకునక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి పెళ్లి పెళ్లి, తర్వాతే శోభనం. శోభనం శోభనం శోభనం, దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నూరారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోల. తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేశాడు. నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ, దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు, జ్యోతిలక్ష్మి. ఓ, జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్జీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా. ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచమక ఆంజనేయ సంగుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామా రామా, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు, కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సత్యా, నీకు తెలీదు సారు, సరోజకి వీర ఫ్యాన్. అమ్మా, నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకు మంచి ముహూర్తం ఉంది. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిట్జీ, పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? రేపే. అదేదో మాయ చేసి ఉంటుంది, మందు పెట్టేసి ఉంటుంది. వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు, అది బాగుంటుంది. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి, పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, వినడే? ఎందుకు వింటాడు, దాని మొత్తంలో ఉన్నాడు.
అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడంటండి. ఊరుకోండి, రండి, నా షోల్డర్ తీసుకోండి. నెక్స్ట్ షోల్డర్ వద్దు. ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్ట్ అండి. ఏ అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా, ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు, ఎక్కడ? దిగొద్దు, సిట్టు దిగొద్దు. लेके आओ उसको. अन्ना ये फाइटिंग लेंट अन्ना, पेल्ली के दम रंडी. क्या है हाथ में? चाकू है सब. अच्छा, दो साइड ओपन होता है क्या? हाँ सब, दोनों साइड ओपन होता है. आदि मड़ची लोपले पेटक पोते नीको रेंडु साइड लोपेन होती. आदि कात सर, वो हमारे लड़की को उठा के ले गया, क्या करेगा? नुवे कदा वाळ्ळकि चेप्पा? लेदम्मा, मीरु आल्रेडी सरोजा चेप्पुंटारनी नेनु पेल्लिकि इन्वैट चेसा, नाकेम तेलुसु एंत पेंट अवुतुंदनी. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్, ఇలా ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను, జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు. తెలిస్తే నరికేస్తాను మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ 100,000 రూపాయలు ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్, ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా, పద అక్షంత లేదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాటను ఒప్పుకో. కుమ్మేస్తారు ఫస్ట్ నైట్. నీకు బే నా కాదు. నా మాట విను, లోపల రా. అంటే వాడంట ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? ఆడలు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే? వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే, తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి, నేను లవ్ చేసి పెంచేసుకున్నా. హాని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపులో వచ్చేసా? నీలాగా నా వెంట ఎవరు పళ్ళా? ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను, పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా.
నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు. లక్ష్మి, ఐ లవ్ యు, ఐ లవ్ యు. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టురా. లక్ష్మి, నేను నీ ముగ్గురిని నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్.